ప్రాజెక్ట్ పద్ధతికి మూలమైన వాదం ఏంటి అని మనం మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ పద్ధతికి మూలమైనటువంటి వాదం జాన్ డ్యూయి ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదం. మరి వ్యవహారిక సత్తావాదం ప్రతిపాదించినటువంటి జాన్ డ్యూయి విద్యా ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ అని చెప్పాడు. మరి ద్విధ్రువ ప్రక్రియ అన్నప్పుడు ఏంటంటే ఆడమ్స్ అని గుర్తుపెట్టుకోవాలన్నా. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పద్ధతి ప్రాచుర్యంలో తెచ్చింది కిల్పాట్రిక్ అయితే, ప్రతిపాదించిన కిల్పాట్రిక్ అయితే పటిష్టపరిచింది, ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఇక్కడ రెండో ఇన్ఫర్మేషన్ స్టీవెన్సన్కు మొదటి బేస్ ఇన్ఫర్మేషన్ మూలపురుషుడు అన్నప్పుడు కిల్పాట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. కిల్పాట్రిక్ ప్రకారం ప్రకల్పనలు ఎన్ని అని కూడా అడగవచ్చు. కిల్పాట్రిక్ ప్రకల్పనలు 4 రకాలు అని చెప్పాడు. కిల్పాట్రిక్ ప్రకారం ప్రకల్పనలు ఎన్ని అంటే 4. అదే స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనలు ఎన్ని అంటే 2 రకాలని సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. 2, 4. తర్వాత ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో మనకు ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఇక్కడ పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ ఎన్నిక, ప్రణాళిక, అమలు, నిర్వహణ, మూల్యాంకనము మరియు నివేదిక తయారీ. సో ఈ విధంగా మనకు ప్రాజెక్టు పద్ధతి గురించి ఓవరాల్ గా పరీక్షలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇంతవరకు మనము 3 పద్ధతులు నేర్చుకున్నాం. ఆ 3 పద్ధతులకు సంబంధించినటువంటి ఒక కొన్ని ప్రశ్నలు చూస్తే మనకు పూర్తిగా ప్రశ్నాపత్రంపై అవగాహన వస్తుంది. ఏ పద్ధతి యొక్క ప్రాథమిక లక్ష్యం జ్ఞాన సంపాదన కాదు, ప్రాథమిక లక్ష్యం జ్ఞాన సంపాదన కాదు ఆలోచన శక్తిని పెంపొందించడం అని అడిగినప్పుడు ఎగ్జామ్ లో మీరు అన్వేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్మ్స్ట్రాంగ్ ఏ సబ్జెక్ట్ కు చెందినవాడు అని అడిగినప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కు చెందినవాడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ పద్ధతి థాలిక్ యొక్క అభ్యాస నియమాలను పోలి ఉంటుంది అంటే అది ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్టుగా ప్రాజెక్ట్ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఏ పద్ధతి కేవలం 1-5 తరగతులు చదివే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అనువైనది అన్నప్పుడు అది కృత్యాధార పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. కింది వాణిలో ఏ పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు అన్నప్పుడు మనకు ఉపన్యాస పద్ధతి అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఉపన్యాస పద్ధతి అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో భాగం కాదు. ఎందుకంటే మిగతా 3 పద్ధతులు మాత్రమే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో భాగము. ఇవి మనకు ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాల్లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మరి ఇప్పుడు మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అభ్యసన ప్రక్రియకు కాదు ప్రాముఖ్యత, బోధనా ప్రక్రియకు అంటే బోధించే వ్యక్తికి, నేర్చుకునే విద్యార్థులకు కాదు చెప్పబోయే వ్యక్తికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అదే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మరి దీంతో మొదటగా ఉపన్యాస పద్ధతి. రెండోది మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ రెండింటిలో తేడాను మనం నేర్చుకుంటే మనకు మొత్తంగా పూర్తిగా ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనే దాన్ని బట్టి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస పద్ధతి గురించి మొదట నేర్చుకుందాం. ఉపన్యాస పద్ధతి అనగానే అందరికీ ఒక అంశం గుర్తుకొస్తుంది. జాతీయ పండుగలప్పుడు కానీ, ఏదైనా సమావేశాలు నిర్వహించినప్పుడు కానీ, గురు పూజోత్సవం రోజు కానీ, రిటైర్మెంట్ అప్పుడు కానీ ఎవరైనా వ్యక్తి ఉపన్యసించమని అడిగితే అతను ఉపన్యసిస్తే అది మీరు ఉపన్యాసం అనుకుంటారు. కానీ మీరు అనుకునే పద్ధతికి
ఈ ఉపన్యాస పద్ధతికి చాలా తేడా ఉంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ పద్ధతిలో బోధిస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఏ పద్ధతిలో బోధిస్తున్నాడు అని చెప్పలేకపోవడం కారణం దీని గురించి తెలుసుకోలేకపోవడం. మరి ఉపన్యాస పద్ధతిలో ముఖ్యంగా అందరూ అనుకున్నట్టుగా ఉపన్యాస పద్ధతి అంటే కేవలం చెప్పడం మాత్రమే, బోర్డును ఉపయోగించడం ఉండకూడదు, తర్వాత రాయకూడదు అని మీరు అనుకుంటారు. చాలా పొరపాటు. ఉపన్యాస పద్ధతిలో ముఖ్యంగా దీన్ని ఇంగ్లీష్ లో టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. టాక్ అండ్ చాక్ మెథడ్, టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. టాక్ అండ్ చాక్ మెథడ్. టాక్ అండ్ చాక్ అంటే, టాక్ అంటే మాట్లాడడం, చాక్ అంటే చాక్ పీస్ ను బోర్డుపై ఉపయోగించడం. చాలా మంది అనుకున్నట్టుగా ఉపన్యాసం అంటే కేవలం చెప్పడం మాట్లాడడం మాత్రమే అనుకుంటారు. చాలా పొరపాటు. దీన్నే చెప్పే పద్ధతి అని కూడా అంటారు. కానీ చెప్పే క్రమంలో ఉపాధ్యాయుడు బోర్డును కూడా ఉపయోగించవచ్చు, అంటే బోర్డును కూడా ఉపయోగిస్తాడు అని దాని యొక్క అర్థం. ఇంకే దీన్ని టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. మరి ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఎవరికి అనువైనవి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఇది అసలు ఉపయోగమా కాదా అంటే దీంట్లో ప్రతి పద్ధతిలో ఉన్నట్టుగా దీంట్లో లోపాలు లాభాలు అన్ని కూడా ఉన్నాయి. ఈ పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి ఉపాధ్యాయుడు అంటే, ఇది మొదటగా విద్యార్థులను సన్నద్ధం చేయటకు, సన్నద్ధం చేయటకు లేదా పూర్వ జ్ఞాన పరిశీలన చేయటకు, పూర్వ జ్ఞాన పరిశీలన చేయటకు, మనం దాన్నే ఉన్మీకీకరణం చేయటకు. ఇక్కడ విద్యార్థులను సన్నద్ధం చేయడం, పూర్వ జ్ఞాన పరిశీలన, ఉన్మీకీకరణం చేయటకు అంటే ఇక్కడ తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయుడు గత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించి ఎంతవరకు విద్యార్థులకు జ్ఞానం ఉంది అని తెలుసుకునే క్రమంలో కూడా విద్యార్థులకు ఉపాధ్యాయుడు పూర్వ జ్ఞాన పరిశీలన చేయవచ్చు. ఈ పద్ధతిని కేవలం మనం ఈ పద్ధతిలో మాత్రమే చేయగలం. కాబట్టి రెండో అంశానికి మనం వస్తే, ఈ సన్నద్ధము పూర్వ జ్ఞాన పరిశీలన ఉన్మీకరణ రెండో అంశానికి కనుక మనం తీసుకుంటే, ఇక్కడ సమయం తక్కువగా ఉన్నప్పుడు కూడా, సమయము చాలా తక్కువగా ఉంది, సిలబస్ ఎక్కువగా ఉంది, ఈ మధ్య కాలంలో అనవసరంగా ఒక పాఠశాలలో అనుకోకుండా ఆల్డేస్ ఎక్కువ రావడం వల్ల సిలబస్ సరైన కాలంలో సిలబస్ కంప్లీట్ కానప్పుడు ఈ ఉపన్యాస పద్ధతితో ఉపాధ్యాయుడు బోధించవచ్చు. తర్వాత ఒక పాఠ్యాంశానికి మరొక పాఠ్యాంశానికి సంబంధం ఉన్నప్పుడు మనం ప్రయోగం ద్వారా చేయించలేము, కృత్యా ద్వారా పద్ధతితో చెప్పలేము, అన్వేషణ పద్ధతితో చెప్పలేము. కాబట్టి దీనికి అనువైన మెథడ్ ఏంటంటే ఉపన్యాస పద్ధతి. ఈ రోజు నేను సమితులు అనే పాఠం చెప్తున్నాను, దానికి సంబంధించిన ఇక్కడ సంబంధాలు అనే పాఠ్యాంశం ఉంది. దానికి దీనికి తేడా ఏమిటి అని చెప్పేటప్పుడు, భూభ్రమణం చెప్పిన ఉపాధ్యాయుడు భూ పరిభ్రమణం రెండింటికి తేడా ఏంటి చెప్పాలంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాడు. మరియు కొత్త పదాలు పాఠ్యాంశంలో భాగంగా ఉపయోగించేటువంటి పదాలు, నూతనమైన పదాలు, క్లిష్టమైన పదాలు, అర్థం తెలియనటువంటి పదాలు, ఎప్పుడు వినటువంటి పదాలు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కొత్త పదాలు ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా ఉపన్యాస పద్ధతిలోనే ఉపయోగిస్తాడు. తర్వాత చివరికి ఏ సందర్భం అంటే సిం హా వా లోకనం చేయడానికి. సింహావలోకనం అంటే ఏమిటి అంటే పునర్విమర్శ. సింహావలోకనం అంటే చెప్పిన పాఠ్యాంశాన్ని మళ్ళీ చెప్పడాన్ని సింహావలోకనం అంటారు. అంటే చెప్పిన పాఠ్యాంశాన్ని మళ్ళీ చెప్పడాన్ని సింహావలోకనం అంటారు. చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇంతవరకు ఏం జరిగిందంటే అని మళ్ళీ ఒకసారి వర్ణించడాన్ని సింహావలోకనం అనే పదజాలంతో ఉపయోగిస్తాం. అంటే ఇంతవరకు మనము ఉపన్యాస పద్ధతిని ఎలా ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అనేది మనం నేర్చుకున్నాం. ఉపన్యాస పద్ధతిని టాక్ అండ్ చాక్ మెథడ్ అంటాము. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చాక్ పీస్ ను ఉపయోగించి బోర్డుపై రాయవచ్చు అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇంకొక డౌట్, ఇక్కడ బోధనోపకరణాలను
ఉపయోగించవచ్చా ఉపయోగించరాదా అంటే అందరూ ఉపయోగించరాదు అనుకుంటారు కానీ నిజ వస్తువులకు బదులుగా ప్రతిరూపాలను ఉపయోగించవచ్చు అంటే షార్ట్లను మ్యాప్లను గ్లోబ్లను లాంటి బోధన ఉపకరణాలు నిజ వస్తువులు కావు నిజ వస్తువులకు ప్రతిమలు ఈ బొమ్మలు కాబట్టి చార్టులు మ్యాప్లు గ్లోబ్లు లాంటి వాటిని ఖచ్చితంగా వినియోగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి బోర్డు పై రాయవచ్చు బోర్డును ఉపయోగించవచ్చు చాకిస్ పట్టవచ్చు అనే విషయం మర్చిపోరాదు మరియు ఇది ఎప్పుడు ఉపయోగించాలని మాట్లాడుకున్నాం విద్యార్థుల పూర్వ జ్ఞాన పరిశీలన తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే సాధ్యము మరియు సమయం తక్కువగా ఉంది సిలబస్ ఎక్కువగా ఉంది ఆ సమయంలోనే ప్లస్ సింహావలోకనం చేయడానికి అంటే ఇంతవరకు ఏం జరిగింది అని చేయడానికి తెలుసుకోవడం ఇంతవరకు ఏం జరిగింది మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి మరియు అంతేకాక మూల్యాంకనం చేయడానికి విద్యార్థులకు ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించాలి మరియు పాఠ్యాంశంకి మరొక పాఠ్యాంశానికి సంబంధం ఉన్నప్పుడు ఆ సంబంధాన్ని మాటల రూపంలో ఇలా ఉపన్యాస పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు కొత్త పదాలు వచ్చినప్పుడు వాటిని ప్రయోగం కృత్యము అన్వేషణ ప్రాజెక్టు ద్వారా చేయించలేము కాబట్టి వీటిని ఉపన్యాస పద్ధతితో వర్ణించవచ్చు మరి ఉపన్యాస పద్ధతిని ఎవరికి అనువైనది మనం ఇంతకుముందు నేర్చుకున్నాము కృత్యాధార పద్ధతి అనేటువంటిది కేవలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే అనువైనది మరి ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటి ఎవరికి అనువైనది అంటే మనకు తెలుసు ఇది ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రమే అనువైనది ఉన్నత పాఠశాల విద్యార్థులు అంటే ప్రస్తుతము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారము 8, 9, 10 తరగతులు చదువుతున్న వారు వారికి మాత్రమే అనువైనది అది కూడా 40 నిమిషాలకు మించి చెప్తే విద్యార్థులకు విసుగు కొట్టే అవకాశం కలదు అని గుర్తుపెట్టుకోవాలి 40 నిమిషాలు కనుక దాటితే విద్యార్థి అక్కడ ఉపాధ్యాయునిపై ఏకాగ్రత నిలపలేడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి ఈ పద్ధతి వల్ల ఏమైనా లాభం ఉందా నష్టం ఉందంటే చాలా నష్టం కూడా ఉందని చెప్పవచ్చు ఎలా అంటే ఇక్కడ విద్యార్థి పాత్ర ఇది నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోతాడు నిష్క్రియాత్మకత అంటే యాక్టివ్ ప్యాసివ్ అంటే ప్యాసివ్ ఎందుకంటే అతని యొక్క పని అక్కడ లేదు అతను ఏమి చేయట్లేదు అతను జస్ట్ చూస్తున్నాడు వింటున్నాడు ఉపాధ్యాయుని అనుసరిస్తున్నాడు కాబట్టి శ్రోత అంటే వింటున్నాడు నిష్క్రియాత్మకం అంటే యాక్టివ్ గా లేడు కాబట్టి ప్యాసివ్ గా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర అధికమా విద్యార్థి పాత్ర అధికమా అంటే విద్యార్థి పాత్ర అధికం ఎందుకంటే విద్యార్థిపై పూర్తిగా విద్యార్థి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడో దానిపైనే మనసును లగ్నం చేస్తున్నాడు కాబట్టి ఇది విద్యార్థి నిష్క్రియాత్మక శ్రోత ఉపన్యాస పద్ధతిలో ఎవరి పాత్ర కీలకం ఎవరి పాత్ర క్రియాత్మకం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అది విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకము విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకం ఉపాధ్యాయుని పాత్ర క్రియాత్మకం ఇది ఉపన్యాస పద్ధతిలో జరుగుతున్నటువంటిది ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్కడ విద్యార్థి మరి ఈ పద్ధతి వల్ల లాభం కూడా లేకపోలేదు ఇక్కడ ఒక సామెత ఉంది మనకు మాట్లాడిన పదం ముద్రిత పదం కంటే ఎక్కువ గుర్తుంటుంది మాట్లాడిన పదం ముద్రిత పదం కంటే ఎక్కువ గుర్తుంటుంది మరి ఇక్కడ విద్యార్థి ఇక్కడ శ్రోతగా బాగా వింటాడు కాబట్టి శ్రవణ నైపుణ్యాలు పెరుగుతాయి వింటూ ఉంటాడు కాబట్టి శ్రవణ నైపుణ్యం మరియు అంతేకాకుండా ఇంకొక నైపుణ్యం పెరుగుతుంది వింటూ రాసుకుంటాడు కాబట్టి రాత నైపుణ్యాలు కూడా పెరుగుతాయి అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు వింటూ ఏమి చెప్పాడో దాన్ని నోట్ చేసుకుంటాడు కాబట్టి రాత నైపుణ్యాలు కూడా పెరుగుతాయి అని గుర్తుపెట్టుకోవాలి శ్రవణ మరియు రాత నైపుణ్యాలు పెరిగే పద్ధతి ఏ పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి ఏ పద్ధతి అంటే
ఉపన్యాస పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఉపన్యాస పద్ధతి, ఇక్కడ ఉపన్యాస పద్ధతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉపన్యాస పద్ధతిని ఇంగ్లీష్ లో టాక్ అండ్ చాక్ పద్ధతి అంటాము, దీన్ని చెప్పే పద్ధతి అంటాము. ఉపన్యాస పద్ధతిని విద్యార్థులు సంసిద్ధులు చేయడానికి, తర్వాత కొత్త పదాలు వచ్చినప్పుడు వర్ణించడానికి, ఒక పఠ్యాంశానికి మరొక పఠ్యాంశానికి సంబంధం తెలియజేసేటప్పుడు, తర్వాత సమయం తక్కువ ఉన్నప్పుడు ఈ పద్ధతిని తరచుగా మనం ఉపయోగించాలి. తర్వాత మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర కీలకం, క్రియాత్మకం. విద్యార్థులు ఉపాధ్యాయునిపై ఆధారపడతారు, అతను చెప్పినప్పుడు వింటారు, రాసుకుంటారు. కాబట్టి ఇతని పాత్ర నిష్క్రియాత్మకం కాబట్టి ఉపాధ్యాయుని పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కేవలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రమే అనువైనది, అది కూడా 40 నిమిషాలు మాత్రమే. ఒకవేళ 40 నిమిషాలు దాటితే విసుగు కొట్టే అవకాశం కలదు. మరియు ఇక్కడ మనకు లాభాలు కూడా లేకపోలేదు. ఇక్కడ వింటాడు కాబట్టి శ్రవణ నైపుణ్యము, మరియు వింటూ రాసుకుంటాడు కాబట్టి రాత నైపుణ్యాలు ఉంటాయి. ఇక్కడ ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో బోధనోపకరణాలు ఉపయోగించవచ్చు, చార్టులు, మ్యాప్లు, గ్లోబులు ఉపయోగించవచ్చు, కానీ నిజ వస్తువులు కాదు. నిజ వస్తువులకు బదులుగా ఉన్నటువంటి ప్రతిభలను ఉపయోగించుకోవచ్చు. ఇది ఉపన్యాస పద్ధతి. తర్వాత మనం మాట్లాడబోయేటటువంటి టాపిక్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇంతవరకు మనం ఉపన్యాస పద్ధతి గురించి మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి మాట్లాడుతున్నాం. మరి ఉపన్యాస పద్ధతికి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి తేడా ఏమిటంటే, ఉపన్యాస పద్ధతిని ఇంగ్లీష్ లో లెక్చర్ మెథడ్ అంటారు, మరియు టాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఏమంటారు అంటే లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. లెక్చర్ కమ్ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ 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 అంటారు. ఇది ఉపన్యాస పద్ధతి, ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయుడు చార్టులు, మ్యాపులు, గ్లోబులు ఉపయోగించవచ్చు, కానీ నిజ వస్తువులు కాదు. కానీ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నిజ వస్తువులను విద్యార్థుల ముందు ప్రదర్శిస్తాడు. చార్టులు, మ్యాపులు, గ్లోబులు బదులుగా ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మార్క్ తీసుకోవచ్చు, కప్ప జీవిత చరిత్ర అనే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిలో కనుక బోధిస్తున్నట్టయితే, అతడు కప్ప జీవిత చరిత్ర అనే పాఠ్యాంశానికి సంబంధించిన పటాన్ని చార్టుల రూపంలో తీసుకొచ్చి విద్యార్థులకు చూపించి నేర్పిస్తాడు. అదే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో నిజమైన వాస్తవమైన కప్పనే తరగతి గదిలోకి తీసుకొచ్చి విద్యార్థుల ముందు దాని యొక్క శరీరం యొక్క పనితీరును విద్యార్థుల ముందు డిసెక్షన్ చేసి చూపిస్తాడు. అంటే నిజమైన కప్పను చేసి చూపిస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. అదే నిజమైన కప్పను కాకుండా వాటి యొక్క బొమ్మను చార్టుల రూపంలో తీసుకొచ్చి ఇస్తే చూపిస్తే దాన్ని లెక్చర్ మెథడ్ అంటే ఉపన్యాస పద్ధతి అంటారు. ఇక్కడ లెక్చర్ అంటే ఉపన్యాస పద్ధతి, దీన్ని చెప్పే పద్ధతి. మరియు ఇక్కడ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఇక్కడ ఏం జరుగుతుంది అది మనం నేర్చుకుంటాం. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కప్ప జీవిత చరిత్ర అనే పాఠ్యాంశం చెప్తున్న ఉపాధ్యాయుడు నిజమైన కప్పను తరగతి గదిలోకి తీసుకొచ్చి విద్యార్థుల ముందు ప్రదర్శిస్తాడు. మరి ఒక పాయింట్ ఇక్కడ, కప్ప జీవిత చరిత్ర కావచ్చు, కిరణ జన్య సంయోగ క్రియలో
నిజమైన పత్రహరితను చూపించడానికి ఒక ఆకును పత్రాన్ని తీసుకొచ్చి పదడు ప్రయోగం అందరి విద్యార్థులకు చూపిస్తున్నాడు. ఇక్కడ నిజమైన ప్రయోగం చూపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఇక్కడ కండిషన్. దీంట్లో ఏవి నియమాలు ఉన్నాయి అనేది ఒక కండిషన్. ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కండిషన్. ఇక్కడ ముఖ్యంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక ప్రయోగం చేయించేటప్పుడు కేవలం ఉపాధ్యాయుని చేతిలో మాత్రమే ప్రయోగ పరికరాలు ఉంటాయి, విద్యార్థి చేతిలో ప్రయోగ పరికరాలు ఉండవు. విద్యార్థి చేతిలో ప్రయోగ పరికరాలు ఉండి ఉపాధ్యాయుని దగ్గర కూడా అదే ప్రయోగ పరికరాలు ఉంటే అది ప్రయోగ పద్ధతిగా భావించబడుతుంది. కానీ కేవలం కప్ప జీవిత చరిత్రను గురించి ఉపాధ్యాయుడు ఒక నిజమైన కప్పను తీసుకుని వచ్చి ఉపాధ్యాయుడు దాని డిసెక్షన్ అంటే దాని యొక్క పరిచేసే గుండె పరిచేసే విధానాన్ని దాన్ని కోసి చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుని చేతిలో మాత్రమే కప్ప ఉంది కాబట్టి ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రయోగం గాలికి బరువు ఉంది లేకపోతే నల్లటి వస్తువులు వేడిని బాగా గ్రహిస్తాయి లాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. నల్లటి వస్తువులు వేడిని బాగా గ్రహిస్తాయి అనే ప్రయోగం చేసేటప్పుడు కేవలం ఉపాధ్యాయుని దగ్గర మాత్రమే రెండు డబ్బాలు ఉండాలి. ఆ రెండు డబ్బాలలో ఒక డబ్బాకు నల్లటి గుడ్డ, మరొక డబ్బాకు తెల్లటి గుడ్డ చుట్టబడుతుంది. వాటిని నీటితో నింపి ఉపాధ్యాయుడు ఎండకు పెట్టాడు. ఎండకు పెట్టిన తర్వాత కాసేపైన తర్వాత థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేస్తాడు. టెంపరేచర్ చెక్ చేసి అందరూ విద్యార్థి చూపిస్తాడు, ఏ గుడ్డను చుట్టినటువంటి డబ్బాలో నీరు వేడిగా ఉందో మీరు చూడండి అంటే అందరూ కూడా నిజంగానే వాస్తవంగానే ఉన్నటువంటి విషయం ఏంటంటే నల్లటి గుడ్డను చుట్టిన డబ్బాలోని నీరు చాలా వేడిగా ఉంది. ఇది ఒక ప్రయోగం. ఈ ప్రయోగం చేసేటప్పుడు ఉపాధ్యాయుని దగ్గర మాత్రమే ప్రయోగ పరికరాలు ఉంటాయి, విద్యార్థుల దగ్గర ఉండవు. విద్యార్థుల దగ్గర ఉపాధ్యాయుని దగ్గర ఉంటే అది ప్రయోగ పద్ధతిగా భావించబడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రయోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఒక జత పరికరాలను అదనంగా ఉంచుకోవాలి. అదనంగా ఉంచుకోవాలి రూల్. ఒక జత పరికరాలను ఖచ్చితంగా అదనంగా ఉంచుకోవాలి. ఒక జత పరికరాలను ఖచ్చితంగా అదనంగా, ఎందుకంటే సపోజ్ మనము డబ్బా ప్రయోగం తీసుకుంటే ఒకవేళ దానికి రంధ్రాలు పడినా వెంటనే ప్రయోగం ఆగిపోకుండా రంధ్రాలు పడి నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయాయనుకోండి, ఆగిపోయాయనుకోండి, డబ్బాలు లేవనుకోండి, మనము ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము డబ్బాలను అదనంగా ఉపాధ్యాయుడు ముందుగానే తీసుకొని పెట్టుకోవాలి. అంటే ఒక జత పరికరాలు అదనంగా ఉండాలి. తర్వాత మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఒక ప్రయోగం చేపిస్తున్నాడు, ఒక కృత్యాన్ని చేపిస్తున్నాడు ఉపాధ్యాయుడు, మరి దానికి కేటాయించే సమయం ఎంత? 2 గంటల ఒక పీరియడా, లేకపోతే 2 పీరియడ్లా, లేకపోతే ఒక సెషన్ మొత్తం ఉదయం మాత్రమేనా, సాయంత్రం మాత్రమే, ఒక రోజు అంటే? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేసే ఉపాధ్యాయుడు ఆ తరగతిలోనే ఆ క్లాస్ లోనే పూర్తి చేయాలి. అలాంటి వాటిని ఎన్నుకోవాలి. అంటే నిర్ణీత అతనికి కేటాయించిన పీరియడ్ లోనే, ఆ తరగతిలోనే, అంటే ఆ పీరియడ్ లోనే ఖచ్చితంగా ప్రయోగం పూర్తయినట్టు ఉండాలి. తర్వాత ప్రయోగ పరికరాలను ఖచ్చితంగా ఎలా ఉపయోగించాలి? కుడి నుంచి ఎడమగా, ఎడమ నుండి కుడిక అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రయోగ పరికరాలు ఎప్పుడే కానీ ఉపయోగించినప్పుడు ఉపాధ్యాయుడు ఖచ్చితంగా నియమాలు మనం మాట్లాడుతున్నాం ఎడమ నుండి కుడికి. అంటే మనకి ఏమర్థమైందంటే ఇక్కడ ఎడమ సైడ్ ప్రయోగ పరికరాలు ఉండాలి, వాటిని ఉపయోగించి కుడివైపు చేర్చాలి. ఉపయోగించిన తర్వాత కుడివైపు, అంటే కుడివైపు ఉన్నవన్నీ కూడా ఉపయోగించినవి, ఎడమ వైపు ఉన్నవన్నీ కూడా ఉపయోగించినవి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ ఒక ప్రయోగం చేసేటప్పుడు ఒక ఉపన్యాస ప్రదర్శనలో పద్ధతిలో బోధించినప్పుడు ఋతువులను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు ఋతువులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయోగాన్ని ఆ పద్ధతిలో బోధించాల్సి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం
డబ్బాల గురించి మాట్లాడుకున్నాం. నల్లటి గుడ్డను చుట్టిన డబ్బా, తెల్లని గుడ్డను చుట్టిన డబ్బా, దాంట్లో నీళ్లు పోసాం. అది చాలా వర్షాకాలం ఉంది, మనకు కావాల్సిన ప్రయోగంలో కావాల్సింది ఎండ, అంటే వేడిని మనం బయట పెట్టాలంటే ఖచ్చితంగా వేడి ఉండాలి. వేడిని బట్టే ఏ గుడ్డను చుట్టినటువంటి డబ్బాలో నీరు బాగా వేడిగా ఉంటుంది అని మనం ప్రయోగం చేస్తున్నాం. సపోజ్ మనం అది చలికాలంలో కానీ అదే వర్షాల కాలంలో కానీ ఎన్నుకుంటే అప్పుడు మనకు ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఋతువులను ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రయోగాన్ని ఎన్నుకోవాలి. మరి ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఒకవేళ ప్రయోగం చేయిస్తున్నాడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో, ప్రయోగం చేపిస్తున్నప్పుడు అక్కడ ప్రయోగ పరికరాలు అక్కడ ఉన్నాయి, విద్యార్థులతో చూస్తున్నారు, చూస్తున్నప్పుడు బోర్డు పైన రాయడం కానీ ఆ బొమ్మలను దించడం కానీ చాటు పైన మళ్ళీ దించడం కానీ చేయాలా వద్దా అనేది ఒక పాయింట్ మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రయోగం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన ప్రయోగ విధానము చాటును, ఏ ప్రయోగం చేస్తున్నామో ఆ ప్రయోగ విధానం చాటును ఇక్కడ బోర్డు పై కానీ చాటు పై కానీ అని దాన్ని చూపించాల్సి ఉంటుంది. బోర్డు పై కానీ చాటు పై కానీ విద్యార్థులకు గీసి విద్యార్థులకు చూపించాలి. ఎందుకు అలా చేయాల్సి ఉంటుంది అంటే ఒకవేళ ప్రయోగ పరికరాలు చిన్నవైతే విద్యార్థులకు కనిపించకపోతే ఇక్కడ చూడండి అని బోర్డు పైన కానీ చాటు పైన కానీ మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూ గేజ్ ఉంది, వెర్నియర్ కాలిపర్స్ ఉంది, ఆ ప్రయోగం నేను చేయిస్తున్నాను అనుకోండి. అప్పుడు విద్యార్థులకు కనిపించవు, ఎందుకంటే ప్రయోగ పరికరాలు చిన్నగా విద్యార్థుల సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనము బోర్డుపై కానీ చాటు పైన కానీ గీయాల్సి ఉంటుంది. దీన్నే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి నియమాలు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి ఉపన్యాస పద్ధతికి తేడా ఉంది. ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతిలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టుగా శ్రవణ నైపుణ్యాలు పెరుగుతాయి మరియు రాత నైపుణ్యాలు పెరుగుతాయి. శ్రవణ మరియు రాత నైపుణ్యాలు పెరుగుతాయి కానీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఏం పెరుగుతాయంటే పరిశీలన నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రయోగాన్ని విద్యార్థులు బాగా పరిశీలన చేస్తారు, వింటారు, రాసుకుంటారు. కేవలం శ్రవణ రాత నైపుణ్యాలు పెరిగితే అది ఉపన్యాస పద్ధతి. శ్రవణ రాత నైపుణ్యాలతో పాటు పరిశీలన నైపుణ్యం కూడా పెరిగితే అది ఏ పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మీకు తెలుసు పరిశీలన శ్రవణ రాత నైపుణ్యాలతో పాటు స్పర్శ కూడా ఉంటే అది ఏ పద్ధతి అంటే అది ప్రయోగ పద్ధతి. ఎందుకంటే ప్రయోగ పద్ధతిలో ఎలా ఉంటుంది అంటే విద్యార్థులతో కూడా ప్రయోగ పరికరాలు ఉంటాయి, ఉపాధ్యాయుడితో ప్రయోగ పరికరాలు ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒకసారి చేసి చూయించి విద్యార్థులను కూడా ఇలా చేయమంటాడు. అంటే ప్రయోగ పరికరాలు అందరితో ఉంటే అది ప్రయోగ పద్ధతి, కేవలం ఉపాధ్యాయుని చేతిలో మాత్రమే ఉంటే దాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి ఉదాహరణగా మనం మ్యాజిక్ షోలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ షోలో మ్యాజిక్ చేసే వ్యక్తి తాను మాత్రమే మ్యాజిక్ చేసి చూపిస్తుంటాడు, మిగతా వారు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఉపన్యాస పద్ధతికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి స్వల్ప తేడా. మరి విషయ కేంద్రీకృత పద్ధతి అంటే ఏమిటి, ఏ పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధిస్తాము అంటే ఒకసారి చూడండి. విషయ కేంద్రీకృత పద్ధతి అంటే ఇక్కడ బోధనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర కానీ విద్యార్థి పాత్రకు కానీ ఏమాత్రము ప్రాముఖ్యత ఉండదు. ఎందుకంటే మనం చెప్పబోయే పాఠ్యాంశాలకు ఆల్రెడీ ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రయోగం చేస్తే అది ఉపాధ్యాయుని యొక్క పనితీరును తెలుపుతుంది.
ఒకవేళ విద్యార్థులు చక్కగా పాల్గొంటే ప్రాజెక్టులో విద్యార్థుల యొక్క పనితీరు తెలుపుతుంది. అన్వేషణలో కావచ్చు, ప్రాజెక్టు పద్ధతితో కనుక పాల్గొంటే వారి యొక్క పనితీరు తెలుపుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాముఖ్యత గల విషయాన్ని తెలుపుతున్నప్పుడు ఆ విషయానికి ఆల్రెడీ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ పాఠ్యాంశాన్ని మనము విషయ కేంద్రీకృత పద్ధతిలో బోధిస్తాం. మనము ఎక్కువగా ఏ పద్ధతిలో బోధించే పాఠ్యాంశాలు అంటే ఈ పద్ధతిలో బోధించే పాఠ్యాంశాలు చారిత్రక సంఘటనలు, పురాతన ప్రాముఖ్యత గల కట్టడాలు లాంటివన్నీ కూడా ఇక్కడ ఈ విషయ కేంద్రీకృత పద్ధతిలో బోధించబడింది. మరి చారిత్ర సంఘటన అంటే ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, జలియన్ వాలాబాగ్ సంఘటన కావచ్చు, సిపాయిల తిరుగుబాటు కావచ్చు, మరి తల్లికోట యుద్ధం కావచ్చు, యుద్ధాలు కావచ్చు, తర్వాత చీకటి గది ఉదంతం కావచ్చు లాంటి పాఠ్యాంశాలు చెప్తున్నప్పుడు వాటికి ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి విద్యార్థి యొక్క గొప్పతనం ఏముండదు, ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం ఏముండదు, ఇద్దరికి ప్రాముఖ్యత ఉండకుండా విషయానికే ప్రాముఖ్యత ఉంటుంది. మరి పురాతన ప్రాముఖ్యత గల కట్టడాలు తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో తీసుకుంటే ఒక చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, అదే తాజ్మహల్ తీసుకుంటే ఆగ్రాలో ఉంది, అక్కడ ఢిల్లీ తీసుకుంటే కుతుబ్ మినార్ ఉంది. ఇలాంటి కట్టడాలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉపాధ్యాయుడు అంత బాగా చెప్పకపోయినా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రాముఖ్యత ఉన్న అంశాన్ని ఉపాధ్యాయుడు తన క్రియేటివిటీ, తన యొక్క ప్రదర్శన, తన నేర్పు లేకుండానే విద్యార్థులు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి అటు విద్యార్థికి ఇటు ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇవ్వని పద్ధతి ఏది అంటే విషయ కేంద్రీకృత పద్ధతి. కేవలం విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉండే పద్ధతి విషయ కేంద్రీకృత పద్ధతి. మనం ఇంతవరకు మూడు పద్ధతులు నేర్చుకున్నాం. ఒకటి, ఈ మూడు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. అందులో మనం నేర్చుకున్నది ఏమిటంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, తర్వాత మనము చివరిగా విషయ కేంద్రీకృత పద్ధతి నేర్చుకున్నాము. మరి మూడింట్లో ఒకసారి తేడా చూస్తే ఉపన్యాస పద్ధతి డాక్ అండ్ చాక్ మెథడ్ అంటారు, ఇక్కడ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అంటే దీన్ని లెక్చర్ అంటాం. ఇక్కడ నిజ వస్తువులు ఉపయోగించబడతాయి, ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తాడు విద్యార్థుల ముందు, విద్యార్థులు చూస్తారు. ఇక్కడ నిజ వస్తువులకు బదులుగా ప్రతిరూపాలను ఉపయోగించడం, బోర్డుపై రాయడం, తర్వాత చార్టులను గీయడం లాంటివి ఉంటే ఇక్కడ మాత్రం చేసే ప్రయోగాన్ని నిజ వస్తువుతో చేస్తున్నప్పటికీ బోర్డుపై ఆ యొక్క ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు నమూనా రూపంలో, చార్టుల రూపంలో ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది. ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పరికరాలు కేవలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రమే పనికి వస్తుంది. తర్వాత 40 నిమిషాల కంటే ఎక్కువగా ఉపన్యాస పద్ధతిలో మనం బోధించలేము, మరియు ఇది సమయం తక్కువ ఉన్నప్పుడు కొత్త పదాలను ఉపయోగించేటప్పుడు ఒక పాఠ్యాంశానికి మరొక పాఠ్యాంశానికి సంబంధం తెలియజేయటకు, తర్వాత మనకు సమయం తక్కువ ఉన్నప్పుడు సందర్భంలో విద్యార్థుల పూర్వజ్ఞాన పరిస్థితి తెలుసుకున్నటకు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఎక్కువగా నిజ వస్తువులు, నిజ పరికరాలను విద్యార్థులు చూపిస్తాం. కండిషన్ ఏమిటంటే ఇక్కడ ఒక జత పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి, ఎడమ నుండి కుడికి పరికరాలను ఉపయోగించుకోవాలి, అంతేకాకుండా ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఒకసారి సరిచూసుకోవాలి, తరగతి గదిలో ప్రయోగం చేయించేటప్పుడు బోర్డుపై దాని నమూనాను గీయాలి లేకపోతే చార్టుల రూపంలో అతికించాల్సి ఉంటుంది, తర్వాత ఋతువులను బట్టి మాత్రమే ఆ ప్రయోగాన్ని ఎన్నుకోవాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది విషయ కేంద్రీకృత పద్ధతి బోధి చారిత్రక సంఘటనలు, చారిత్రక ఘట్టాలను ఖచ్చితంగా ఈ విషయ కేంద్రీకృత పద్ధతిలో మనము నేర్పిస్తాం. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. తర్వాత అంతకుముందు మనం నేర్చుకున్నటువంటిది ఏమిటంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, అవి మూడు, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి మరియు కృత్యాధార పద్ధతి. ఆ మూడు నేర్చుకున్నాం. ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు రెండు, ఇక్కడ చివరిది విషయ కేంద్రీకృత పద్ధతి, మనం దీంట్లోనే నేర్చుకున్నాం. ఇప్పుడు
మరొక ప్రముఖమైన టాపిక్ బ్రూనర్ సిద్ధాంతం గురించి మనం నేర్చుకోబోతున్నాం. బ్రూనర్ ఇది సిలబస్ లో కొత్తగా చేర్చినటువంటి టాపిక్ బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవాలి. బ్రూనర్ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇతని యొక్క ఫుల్ నేమ్ బ్రూనర్, ఇతని యొక్క ఫుల్ నేమ్ జెరోమ్ బ్రూనర్, జెరోమ్ బ్రూనర్, జెరోమ్ బ్రూనర్. ఇతని యొక్క సిద్ధాంతాన్ని మనము ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం, లేదా ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతము, లేదా బోధన శిక్షణ అభ్యసన సిద్ధాంతం, బోధన శిక్షణ అభ్యసన సిద్ధాంతము. మరియు అంతేకాకుండా ఈ సిద్ధాంతాన్ని మరొక పేరుతో ఆవిష్కరణ అభ్యసనము, ఆవిష్కరణ అభ్యసనము అని కూడా పిలుస్తారు. మరి ఆవిష్కరణ అభ్యసనానికి మారు పేరు, ఇంగ్లీష్ లో పేరు ఏమిటంటే డిస్కవరీ లెర్నింగ్, డిస్కవరీ లెర్నింగ్, డిస్కవరీ లెర్నింగ్. ఆవిష్కరణ అభ్యాసం దీనే డిస్కవరీ లెర్నింగ్ అంటారు. అంటే బ్రూనర్ సిద్ధాంతాన్ని ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతమని, బోధన శిక్షణ అభ్యసన సిద్ధాంతమని, తర్వాత ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతమని, డిస్కవరీ లెర్నింగ్ అని మారు పేరుతో పిలుస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇక్కడ ఈ సిద్ధాంతకర్త బ్రూనర్ ఏమిటి అంటే, బ్రూనర్ ఎక్కడ చదివాడు, ఏం చేశాడు అంటే, బ్రూనర్ అమెరికాలోని, బ్రూనర్ అమెరికాలోని